హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ మ్యాజిక్ కిచెన్. ఇవాంటి స్మార్ట్ మ్యాజిక్ కిచెన్లో డబల్ కా మీఠా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ డబల్ కా మీఠా కోసం మిల్క్ బ్రెడ్ను తీసుకోవాలి. ఇక్కడ నేను 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. వీటిని సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి. సైడ్స్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ని 4 పీసెస్గా కట్ చేసుకో. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసుకోవాలి. ఘీ వేడైన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో మీకు నచ్చిన డ్రై నట్స్ వేసుకొని వేయించుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెడితే బ్రెడ్ పీసెస్ మాడిపోతాయి, సో లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్ని వేయించడానికి నెయ్యికి బదులు ఆయిల్ కూడా వేసుకొని వేయించుకోవచ్చు. బ్రెడ్ని ఫ్రై చేసినప్పుడు ఘీ కానీ ఆయిల్ కానీ కొద్ది తక్కువగానే వేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ ఆయిల్ లేదా ఘీని త్వరగా పీల్చుకుంటాయి, కాబట్టి మధ్య మధ్యలో ఘీ యాడ్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రెడ్ పీసెస్ వేగడానికి ఘీ కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ఇలా ఘీ వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రెడ్ పీసెస్ వేగిన తర్వాత షుగర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. షుగర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్లు షుగర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాచి చల్లార్చిన పాలను ఒక కప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బ్రెడ్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలాగా గరిటతో మిక్స్ చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్గానే ఉండాలి, మరీ మెత్తగా అయిపోకూడదు. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత బ్రెడ్ పీసెస్గానే ఉండాలి, మరీ మెత్తగా అయిపోకూడదు. ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా డబల్ కా మీఠాను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని ఈ వీడియో క్రింద కమెంట్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ మ్యాజిక్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.